వేకప్ ఇండియా డాట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అనువుగాని చోట అధికులమనరాదు కొంచెమై ఉండుట కొదవ కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వధాభిరామ వినురవేమ ఇది పచ్చి నిజం ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది భారతదేశాన్ని మతపరంగా చీల్చి ఒక భాగం హిందూ దేశంగా రెండో భాగం ముస్లిం దేశంగా ఏర్పడిన తర్వాత కూడా హిందుస్థాన్లోని ముస్లింలు కొందరు పాకిస్తాన్ చేరుకోకపోవటానికి వారి మతపరమైన కారణం ఒకటి ఉంది ఆ కారణాన్ని అనుసరించే ముస్లిం దేశాలు ముస్లిం శరణార్థులను తమ దేశంలోకి రావటానికి అంగీకరించవు ఎందుకు అంగీకరించవు ప్రపంచంలోని ముస్లిం శరణార్థులందరూ యూరోపియన్ దేశాలు అమెరికా ఇండియా వంటి ముస్లిమేతర దేశాలలో ఎందుకు ఆశ్రయం పొందుతారు ఇలాంటి ప్రశ్నలు అడిగేవారికి మేము కొత్తగా షరియా నుండి ఒక పదాన్ని పరిచయం చేయబోతున్నాం ఆ పదం ఏమిటంటే హెజీరా ఈ హెజీరా పదానికి అర్థం ఏమిటో మీకు అత్యంత సన్నిహితంగా ఉండే ఏ ముస్లిం మిత్రున్నైనా అడిగి చూడండి మీకు తెలియదు అనే సమాధానమైనా వస్తుంది లేకుంటే మీరు అడిగిన వారు కొంచెం తెలివైన వారైతే మత ప్రయాణము అని క్లుప్తంగా చెప్పి తప్పించుకుంటారు ఇంకొంచెం అది తెలివి ప్రదర్శించే వాళ్ళైతే కాల విభజనకు ముస్లిములు ఉపయోగించే సాధారణ శక సంవత్సరంగా చెప్తారు అంతే తప్ప అసలు అర్థం ఏమిటో విడమర్చి చెప్పనే చెప్పరు షరియా ప్రకారం హెజీరా ప్రతి ముస్లిము తప్పక ఆచరించవలసిన ఒక మత విధి దీనిని అనుసరించి ముస్లిం దేశాలలోని ముస్లిములు ముస్లిమేతర భూములకు మత వ్యాప్తి కొరకు వలస వెళ్ళటం ఉద్దేశపూర్వకంగా జరుగుతోంది ఈ ప్రక్రియను హెజీరా అని పిలుస్తారు మొట్టమొదట మహమ్మద్ ప్రవక్త గారి నాయకత్వంలో అతి పెద్ద ముస్లిం సమూహం మక్కా నుండి మదీనాకు వలస వెళ్లడం జరిగింది ఈ వలస ప్రక్రియను ఆనాటి నుండి ముస్లిం సమాజం ఓ మతపరమైన ఆచారంగా పాటిస్తూ వస్తోంది ఈ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా ఇస్లామును వ్యాపింపజేసే వ్యూహంలో భాగంగా వాళ్ళ ఆశయ సాధనకు ఇస్లామిస్టు సిద్ధాంతాలలో ఒక ప్రధాన భూమికై విస్తరించింది ఈ అంశం మతపరమైన విధిగా వారికి మసీదులలో నేటికి బోధిస్తారు ఇస్లాం సౌభ్రాతృత్వాన్ని చాటి చెప్తుందని అంటారు కానీ బాగా ధనిక దేశమైన సౌదీ కానీ ఇతర ధనిక ఇస్లాం దేశాలు కానీ తమ సోదర ముస్లిం శరణార్థులను ఎన్నడూ వారి దేశంలోకి రానివ్వరు కారణం పైన చెప్పిన మతపరమైన ప్రక్రియే కారణం వారిని నాన్ ఇస్లామిక్ దేశాలకు పంపి అక్కడ జనాభా పెంచితే కొన్ని సంవత్సరాలకు ఆ దేశాలను కూడా ఇస్లామిక్ రాజ్యాలుగా ప్రకటించుకోవచ్చు వీరు వారి దేశాల్లోకి ముస్లిం శరణార్థులు వచ్చి నివసించడానికి అస్సలు అనుమతించరు కానీ ఇతర దేశాలలో ఇలా వచ్చి శరణార్థులుగా స్థిరపడ్డ ముస్లింలకు ఆర్థిక సామాజిక సహాయం అందజేయడానికి ఐరాసాద్ ద్వారా నిధులు సమకూరుస్తారు అంటే సాటి సోదర ముస్లిములను మాత్రం తమ ఇస్లామిక్ దేశాలలోకి రానివ్వరు కానీ నాన్ ఇస్లామిక్ దేశాలు వీరిని తీసుకోకపోతే మత వివక్ష అంటూ గొడవ చేసి విధ్వంసం సృష్టిస్తారు ఇలా ఐక్యరాజ్య సమితి ద్వారా ముస్లిం శరణార్థులకు ఇస్లాం రాజ్యాలు ఆర్థిక సహాయం చేయడం ఇప్పుడు ప్రపంచంలోని కొత్త ప్రదేశాలలో ఇస్లామిక్ ఆక్రమణకు ఒక సాధనంగా మారింది ఇప్పుడు యూరోప్ను పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య ఇదే శరణార్థులుగా వచ్చిన వారు అక్కడ స్థానికులతో గొడవలు పడి వారి స్థలాలు బలవంతంగా ఆక్రమించడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అక్కడ రోజూ జరుగుతూ ఉంటాయి అక్కడ స్థానిక ప్రజలు ఎప్పటి నుండో ఉండి ఆర్థికంగా బాగా బలంగా ఉంటారు కానీ ఈ గొడవలతో వారి ఆర్థిక స్థితిగతులు ఒక్కసారి తలకిందులు అవుతాయి అమెరికాలో అమెరికన్ లాగానే బతకాలి అని సామెత కానీ ముస్లిమ్స్ ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ వారి జీవన శైలితో పోల్చుకుని మాకు ఈ దేశాలు అన్యాయం చేస్తున్నాయి మమ్మల్ని మనుషులుగా చూడటం లేదని తిరిగి ఆరోపణలు చేస్తూ ఉంటారు ఈ శరణార్థులు ఇబ్బందుల వల్లే ఇప్పుడు ఐరోపా దేశాలు కూడా వీరిని తమ దేశాల్లోకి అనుమతించడంపై ఆంక్షలు పెడుతున్నారు సరిగ్గా ఇలాంటి మరొక సిద్ధాంతమే మానవాళిని మోమిన్స్గా మార్చటం అరబిక్ను అనుసరించి మోమిన్ అంటే ఆస్తికుడు అని అర్థం పవిత్ర కురాన్ ప్రకారం ఆస్తికుడైన వాడు అల్లాహేను ఏకైక దైవంగా పవిత్ర కురాను ఏకైక గ్రంథంగా మహమ్మదును చివరి ప్రవక్తగా తమ విశ్వాసాన్ని ప్రకటించాలి అప్పుడు మాత్రమే వారు పరిపూర్ణ ఆస్తికులు అంటే ఇస్లామీయులుగా మారతారు ఇస్లాముని నమ్మని వారిని కాఫీర్గా భావిస్తారు అంటే మనుషులను ఇస్లాముని నమ్మిన వారు ఇస్లాముని నమ్మని వారు అని రెండు వర్గాలుగా విభజిస్తారు అంతేకాకుండా ప్రపంచం భూభాగం మొత్తాన్ని దారుల్ ఇస్లాం మరియు దారు ఉల్ హర్బ్గా విభజిస్తుంది ఇస్లాం విశ్వాసం ప్రకారం భారతదేశం ఆక్రమించిన తర్వాత వారు ఈ భూమిని దారుల్ ఇస్లాం పాకిస్తానుగా మరియు దారుల్ హర్బ్ భారతదేశంగా విభజించారు ఈ ఇస్లామిక్ విభజన సిద్ధాంతం ఆధారంగా పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం యొక్క విభజన జరిగింది ఆంధ్ర తెలంగాణలలో కూడా అక్కడక్కడ మారుమూల ప్రాంతాలలో తెలంగాణలోని హైదరాబాద్ కొత్తపేట దుండిగల్ గండి మైసమ్మ ప్రాంతాల్లో ఈ వలసవాదులు ఎక్కువగా రోహింగాలు అడ్డాగా చేసుకుని నివసిస్తున్నారు వీరికి ఆయా వర్గపు ఎమ్మెల్యే ఎంపీ కార్పొరేటర్స్ మద్దతుగా ఉన్నారు వారు సొంత ఫుట్బాల్ టీం సొంత యూట్యూబ్ ఛానల్ కలిగి ఉన్నారు ఈ అక్రమ వలసల ద్వారా కొత్త ఆక్రమణ కొత్త ఇస్లాం రాజ్య స్థాపన అనే ఇస్లాం సిద్ధాంతాన్ని సవాల్ చేసి దేశాన్ని ఇస్లాం మతం పేరుతో మరల ముక్కలు చేయాలనే దుష్టశక్తుల ఆలోచనలకు వేసే మొట్టమొదటి భారతీయ చట్టం సిఏబి క్యాబ్ బిల్లు త్వరలో దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీని అమలుపరచనున్నారు సిఏబి మరియు ఎన్ఆర్సి సిఏఏ యుసిసికి ప్రతి భారతీయుడు మద్దతు తెలపాలి అందుకే దేశ వ్యతిరేకులు దీనిపై ఇంత రచ్చ విధ్వంసకాండకు పూనుకున్నారు ఈ ముఖ్య సమాచారాన్ని నలుగురికి తెలియజేయండి జాగో భారతీయుడా జాగో జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే